మలక్పేట నియోజకవర్గంలోని ఓల్డ్ మలక్పేట డివిజన్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ పత్రాల్లో సిపిఐ గుర్తు కంకి కొడవలికి బదులు శృతి కొడవలి గుర్తును ముద్రించడంతో ఈ నెల ఒకటిన పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆ పార్టీ అభ్యర్థి ఫాతిమా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయగా అధికారులు రీపోలింగ్కు ఆదేశించారు. దీంతో ఆ డివిజన్లో ఈరోజు మళ్లీ పోలింగ్ నిర్వహించారు. ఈ డివిజన్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 54,502 మంది ఓటర్లుండగా 35 ఓటింగ్ శాతం నమోదైంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా 276 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని వ్యాపార సంస్థలను మూసివేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని అన్ని డివిజన్లకు నిర్వహిస్తున్నట్లుగానే శుక్రవారం ఈ డివిజన్లో కూడా ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే వాళ్ళ సార్ ఓకే తో కదా సార్.